మీ విజయ్ వారాహియాత్ర ఫోర్ కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం నుంచి రేపు ప్రారంభం అవుతుంది ఇప్పటికే యాత్ర వన్ టూ త్రీ ఈ మూడు యాత్రలు కూడా సక్సెస్ కావడంతో ఇప్పుడు వారాహి యాత్ర ఎలా జరగబోతుంది అన్నిటికన్నా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత జరగబోతున్నటువంటి ఈ యాత్రపై పొలిటికల్ సర్కిల్స్లో ఒక్కసారిగా కాన్సన్ట్రేషన్ పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండడం అనేక కేసులు ఆయన చుట్టూ కూడా ఉండడం అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు తనయుడుగా ఉన్నటువంటి లోకేష్ మీద కూడా ఇప్పుడు కేసులు కూడా పూర్తి స్థాయిలో ఆయన చుట్టూ కూడా చుట్టుకోవడంతో ఇప్పుడు అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులు ఇద్దరు కూడా కేసుల సమస్యలు కేసుల ఊబిలో చిక్కుకుపోవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రభుత్వంపై తన ప్రశ్నల విమర్శల దాడిని చేయబోతున్నారు అలాగే ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ అలాగే రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీలు ఖచ్చితంగా వైసీపీని గద్దె దించడం కోసమే తాము పొత్తులు పెట్టుకుంటున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు అదే విధంగా ఆయన రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడిని ములాఖాత్తులో కలిసిన తర్వాత ఈ ప్రకటన చేశారు అటు లోకేష్ అలాగే బాలకృష్ణ ఇద్దరి సమక్షంలో కూడా అనౌన్స్మెంట్ చేశారు ఆ తర్వాత నేరుగా ఆయన చంద్రబాబు కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి బ్రాహ్మణి ఇద్దరితో కూడా ఆయన భేటీ అయ్యారు ఆ తర్వాత పరామర్శించి వారికి సంఘీభావం కూడా తెలిపిన తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ మళ్ళీ కూడా సినిమా షూటింగ్స్కి వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఒక్కసారిగా దాదాపుగా పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి రావడం పూర్తి స్థాయిలో వారాహ యాత్ర మీద దృష్టి సారించడంతో యాత్రలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు అనేటువంటి దాని మీద కూడా ఇప్పుడు అందరూ దృష్టి కూడా ఉందని చెప్పుకోవచ్చు మరొక వైపు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఏదైతే వారహ యాత్ర ఉందో ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా జనసేన పార్టీకి గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీకి చాలా కీలకమైనటువంటి స్థానాలుగా చెప్పుకోవచ్చు కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ ప్రాంతం నుంచి వారహయాత్ర స్టార్ట్ కాబోతుంది రేపు ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి నేరుగా అవనిగడ్డ నియోజకవర్గంకి వెళ్ళబోతున్నారు అక్కడి నుంచి మచిలీపట్నంకు చేరుకుంటున్నారు మచిలీపట్నంలోనే రెండవ తారీఖు మూడవ తారీఖున ఉండబోతున్నారు అక్కడ జిల్లా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సమావేశం కాబోతున్నారు కృష్ణా జిల్లా నాయకులతో ఆ తర్వాత అక్కడ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది అదేవిధంగా ప్రజావాణి అనేటువంటి జ జనవాణి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు వివిధ సంఘాలు వివిధ నాయకులు సామాన్యులు ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్యలను ఆయన తెలుసుకుని దాని మీద కూడా రియాక్ట్ కాబోతున్నారు ఆ తర్వాత అక్కడి నుంచి నాలుగవ తారీఖున మచిలీపట్నం నుంచి నేరుగా ఆయన పెడనకు వెళ్ళబోతున్నారు పెడనలో కూడా ఆయన ఒకరోజు పర్యటించిన తర్వాత ఐదో తారీఖున కైకిలూరుకు చేరుకుపోతున్నారు ఐదో తారీఖున బహిరంగ సభతో ఈ కార్యక్రమాన్ని కూడా ముగించబోతున్నారు సో ఐదు రోజుల పాటు నాలుగు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు అన్నిటికంటే కూడా ఈ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించేటువంటి ఈ నియోజకవర్గాల్లో ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు మచిలీపట్నం అనేది పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎలా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినా పవన్ కళ్యాణ్ ఏదైనా కామెంట్ చేసినా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేరుగా పవన్ మీద ఒక్కసారిగా దాడి చేసేటువంటి వారిలో ముందున్నటువంటి వరుసలో ఉన్న వారిలో మాజీ మంత్రి పేరిన్నాని ఉంటారు ఇప్పుడు పేరిన్నాని కూడా గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పుతో కొడతానంటే వ్యాఖ్యలు చేయడం దానికి కూడా కౌంటర్గా పేరిన్నాని కూడా చెప్పుని చూపిస్తూ ఆయన కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి అలాగే వీరిద్దరి మధ్య అటు జనసేన మధ్య అలాగే ముఖ్యంగా వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి క్రమంలో ప్రతి సందర్భంలోనూ కూడా పేరుననే టార్గెట్ చేస్తూ జనసేనని టార్గెట్ చేస్తూ మాట్లాడతారు సో ఇప్పుడు పేర్నినానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో జనసేనాని అక్కడ వారయాత్రను నిర్వహిస్తుండడంతో రెండు రోజుల పాటు అక్కడే ఉండడం దీనిపై అందరి దృష్టి కూడా ఉంది అని చెప్పుకోవచ్చు ఏ విధంగా పేర్నినాన్ని టార్గెట్ చేయబోతున్నారు ఏ విధ ఏ విధంగా పేరినానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఆయన లేవనెత్తబోతున్నారు ఆ నియోజకవర్గంలో అనేది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి మరొక వైపు పెడన నియోజకవర్గం పెడన నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మంత్రి జోగి రమేష్ ఉన్నారు జోగి రమేష్ కూడా అదే స్థాయిలో మంత్రులందరూ కూడా విమర్శ చేస్తారు వారందరిలో కూడా జోగి రమేష్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు సో ఈయన్ని కూడా ఏ విధంగా టార్గెట్ చేస్తారనేది కూడా మనం ప్రధానంగా చెప్పాలి ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలుగు నియోజకవర్గాలు జనసేన పార్టీకి చాలా కీలకంగా మారబోతున్నాయి ఎందుకంటే గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు వారికి వచ్చినటువంటి ఓట్ల శాతం అదేవిధంగా రెండో స్థానంలో కూడా నిలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ప్రజారాజ్యం ద్వారా పోటీ చేసినటువంటి వారు ప్రస్తుతం అక్కడ ప్రస్తుతం ఇక్కడ వైసీపీలో కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఇలా ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా చూస్తే గతంలో ప్రజారాజ్యంకి ఎక్కువ ఓట్లు రావడం సెకండ్ ప్లేస్ రావడం ఇప్పుడు తాజాగా గడిచినటువంటి ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి దాదాపుగా ముప్పై వేల పైచిలకు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా జనసేన పార్టీకి ఇప్పుడు చాలా కీలకంగా మారబోతున్నాయి అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నవారు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు కూడా ఇవే అని చెప్పవచ్చు ఒకసారిగా మనం మ్యాప్ను చూద్దాం మ్యాప్ను చూస్తే ఏ విధంగా పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుంది అనేది కూడా మనం ఒకసారిగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చూస్తే అవనిగడ్డ ఈ ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ ముఖ్యం ముందు ఆయన యాత్ర ఎలా కొనసాగుతుందనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే నేరుగా ఇక్కడి నుంచి మంగళగిరి నుంచి నేరుగా ఆయన అవనిగడ్డకు చేరుకుంటారు రేపు సాయంత్రం ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది అవనిగడ్డ నియోజకవర్గంలో ఇక్కడే రేపు సాయంత్రం ఆయన నేరుగా వారాహి వెహికల్ మీద నుంచి బహిరంగ సభలో ఆయన మాట్లాడబోతున్నారు ఆ తర్వాత రెండవ తారీఖున మచిలీపట్నానికి చేరుకుంటారు రెండో తారీఖున ఇక్కడే రెండు రోజుల పాటు ఉండబోతున్నారు రెండవ తారీఖు మూడో తారీఖు ఫస్ట్ రెండవ తారీఖున కృష్ణా జిల్లా జనసేన పార్టీ నాయకులతో ఆయన సమావేశాన్ని నిర్వహించబోతున్నారు వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో భవిష్యత్తులో కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకోవాలి వారితో ఎలా కలిసి ముందుకు వెళ్ళాలని అనే దానిపై కూడా ఆయన సూచనలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మూడో తారీఖున కూడా జనవాణి కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ నిర్వహించేటువంటి పరిస్థితి ఇక్కడ రెండు రోజులు ఉన్న తర్వాత పేరినాని నియోజకవర్గంలో రెండు రోజులు ఆయన ఉండబోతున్నారు ఆ తర్వాత పెడనకు వెళ్ళబోతున్నారు నాలుగో తారీఖున పెడనలో కూడా జోగి రమేష్ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పెడనలో కూడా ఆయన ఒక రోజు ఉండబోతున్నారు అక్కడే బహిరంగ సమావేశాన్ని నిర్వహిస్తారా లేదంటే ఐదో తారీఖున కైకులూరులో జరిగేటువంటి కార్యక్రమంలో బహిరంగ సభ నిర్వహిస్తారా అనేది కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు కానీ ఫైనల్గా అయితే మాత్రం కైకలూరులోనే ఎక్కువ శాతం బహిరంగ సభ ఉండే అవకాశం ఉన్నట్టుగా జనసేన పార్టీ నుంచి వస్తున్న వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం చెప్పచ్చు సో ఓవరాల్గా చూస్తే ఐదు రోజుల పాటు ఈ నాలుగు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు కృష్ణా జిల్లా పరిధిలోని అవనిగడ్డ మచిలీపట్నం పెడన ఈ మూడు నియోజకవర్గాలతో పాటుగా కొత్తగా ఏర్పడినటువంటి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కైకలూరు ఈ నాలుగు నియోజకవర్గాల్లోనే పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుంది సో అసలు ఈ నాలుగు నియోజకవర్గాలు జనసేనకి ఎందుకు అంత కీలకం అనే విషయాన్ని మనం ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ముందుగా అవనిగడ్డకు వెళ్దాం అవనిగడ్డలో ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదిలో చూ చూస్తే ఇక్కడ వైసీపీ నుంచి సింహాద్రి రమేష్ బాబు ఇటీవల ఆయన గెలుపొందారు తెలుగుదేశం పార్టీ నుంచి మండలి బుద్ధప్రసాద్ ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు జనసేన పార్టీ నుంచి ముత్యంశెట్టి కృష్ణారావు థర్డ్ ప్లేస్లో ఇరవై ఎనిమిది వేల కోట్లు పీఆర్పి కూడా ఇక్కడ మనం మరొక విషయాన్ని కూడా గమనించాలి ఎందుకంటే పీఆర్పీకి చాలా ముఖ్యం అని నేను చెప్తున్నానంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి కూడా ఇదే సింహాద్రి రమేష్ ఇక్కడ పోటీ చేశారు ముప్పై ఏడు వేల ఆరు వందల అరవై ఓట్లు దాదాపుగా ఇరవై మూడు శాతం ఓట్లు ఇక్కడ పీఆర్పీకి రావడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు ఆయనకి యాభై నాలుగు వేలు వచ్చాయి అదేవిధంగా టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అంబటి బ్రాహ్మణయ్యకు యాభై ఐదు వేల ఓట్లు వచ్చి ఆయన దాదాపు నాలుగు వందల పదిహేడు ఓట్ల మెజారిటీతో గెలిపొందారు అంటే ఇక్కడ చూడొచ్చు ఈ సెకండ్ ప్లేస్లో టీడి కాంగ్రెస్ వచ్చింది థర్డ్ ప్లేస్లో పిఆర్పి వచ్చింది ఫస్ట్లో టీడీపీ వచ్చింది అదే ఇప్పుడు సింహాద్రి రమేష్ బాబు గతంలో పిఆర్పి నుంచి అక్కడ అభ్యర్థిగా పోటీ చేశారు అదే సింహాద్రి రమేష్ బాబు ఇప్పుడు వైసీపీ తరఫున పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు అంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఇక్కడ ఓట్ల శాతం కూడా దాదాపుగా ప్రజారాజ్యం పార్టీకి ముప్పై వేల పైచీలకు ముప్పై ఏడు వేల ఓట్లు వచ్చాయి జనసేన పార్టీకి ఇరవై ఎనిమిది వేలు అంటే గతంలో పోటీ చేసిన అభ్యర్థి ముత్యంశెట్టి కృష్ణారావు ఆయనకు ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి అంటే ఏ రకంగా చూసినా కూడా ఇప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కూడా పొత్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానం అనేది జనసేన పార్టీకి చాలా కీలకంగా మారుతుంది ఖచ్చితంగా పోటా పోటీగా వైసీపీకి దీటుగా నిలబడేది ఒకనొక మాట చెప్పాలంటే గెలిచే స్థానంగా కూడా మనం అవనిగడ్డగా చెప్పుకోవచ్చు సో ఈ స్థానం మీద కూడా జనసేన పార్టీ ఫోకస్ ఎక్కువ పెట్టే అవకాశం ఉంది ఇకపోతే మచిలీపట్నం చూద్దాం మచిలీ మచిలీపట్నం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడ పేర్ని నాని పేర్ని వెంకటరామయ్య పేర్ని అలియాస్ పేర్ని నాని ఈయన మాజీ మంత్రిగా ఉన్నారు ఈయన ప్రాతినిధ్యం వస్తున్నారు ఈయనకి అరవై ఆరు ఓట్లు వచ్చాయి టీడీపీ నుంచి మాజీ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్రకి బీసీ నాయకుడు అరవై వేల ఓట్లు వచ్చి బండి రామకృష్ణకి జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఏడు ఓట్లు వచ్చాయి అంటే ఐదు వేల పైచిలికి ఓట్లతో పేరి నాని ఇక్కడ గెలుపొందారు గతంలో కొల్లు రవీంద్ర రెండు వేల పద్నాలుగులో ఇక్కడ గెలుపొందారు పేరినాని సెకండ్ ప్లేస్లో వైసీపీ నుంచి ఆయన నిలబ సెకండ్ ప్లేస్లో నిలబడారు ఇక పీఆర్పి విషయానికి రెండు వేల తొమ్మిదిలో పీఆర్పి విషయానికి వస్తే ప్రజారాజ్యం పార్టీకి వేదవ్యాస్కి ఇక్కడ ముప్పై నాలుగు వేల ఓట్లు వచ్చాయి కొల్లు రవీంద్రకు ముప్పై ఏడు వేలు ఓట్లు వచ్చాయి ఇదే పేరు నాని గతంలో కూడా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది ఆయనకి నలభై ఎనిమిది వేలు అంటే ఇక్కడ టీడీపీకి ప్రజారాజ్యం పార్టీకి స్వల్ప తేడా ఉందని చెప్పచ్చు ముప్పై నాలుగు వేలు వేదవ్యాసు జ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి వచ్చాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు ముప్పై ఏడు వేల ఓట్లు అంటే కేవలం మూడు వేల ఓట్ల తేడా మాత్రమే ఇక్కడ ఉందని చెప్పాలి అయితే ఈ సీట్ని ఇప్పుడు జనసేన డిమాండ్ చేస్తుందా ఈసారి ఖచ్చితంగా జనసేన కోరే అవకాశాలు ఉన్నాయా అనే దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కూడా ఈయన చాలా గట్టి నాయకుడు అని చెప్పుకోవాలి కొల్లు రవీంద్ర ఈయన ఖచ్చితంగా ఇప్పుడు యాక్షన్ కమిటీలో కూడా ఉన్నారు బీసీ నాయకుడుగా ఉన్నారు సో ఆయన కాదని జనసేన పార్టీకి ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదనేది రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంతర్గత అంశంగా భావించాలి కానీ జనసేనకు పట్టున్నటువంటి ప్రాంతంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ప్రజారాజ్యంకి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఇప్పుడు కూడా అదే స్థాయిలో జనసేన పార్టీకి దాదాపు ఇరవై వేల ఓట్లు ఈసారి వచ్చాయని చెప్పవచ్చు ఇక పెడనకు వెళ్దాం పెడనలో కూడా గతంలో మైల వీర్రాజు ప్రజారాజ్యం పార్టీ రెండు వేల తొమ్మిదిలో మైల వీర్రాజుకి ప్రజారాజ్యం పార్టీకి ఇరవై తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి నలభై మూడు వేలు జోగి రమేష్కి నలభై నాలుగు వేలు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల తొమ్మిదిలో గెలుపొందడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ప్రస్తుతం జోగి రమేష్కి అరవై ఒక్క వేలు కాగిత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీకి యాభై నాలుగు వేలు జనసేన పార్టీకి అంకెం లక్ష్మీ శ్రీనివాస్కి ఇరవై ఐదు వేల ఓట్లు అంటే ఇక్కడ కూడా దాదాపుగా ఇరవై ఐదు ఒంటరిగా పోటీ చేసినా కూడా జనసేన పార్టీకి దాదాపుగా పదిహేడు శాతం ఓట్లు ఇక్కడ వచ్చాయని చెప్పవచ్చు సో ఈ నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన రెండు కూడా కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా ఇది కూడా గెలిచే అవకాశం ఉన్నటువంటి ఒక స్థానంగా ఆ పార్టీ భావిస్తుందని చెప్పాలి అదేవిధంగా కైకలూరు చూద్దాం కైకలూరులో అంటే వారాహాత్ర ఫోర్ పవన్ కళ్యాణ్ రేపు పర్యటించబోయేటువంటి ఈ నియోజకవర్గాల గురించే నేను మీకు ఇప్పుడు వివరిస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి దూలం నాగేశ్వర పోటీ చేశారు ఆయనకి ఎనభై రెండు వేలు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి జయమంగళ వెంకటరమణకి డెబ్బై రెండు వేలు వచ్చాయి జనసేన పార్టీకి తక్కువ స్థాయిలో పదివేల ఓట్లు వచ్చాయి అయితే ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ మనం చూడాలి కామినేని శ్రీనివాస్ పోటీ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఆయనకు నలభై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై రెండు ఓట్లు వచ్చాయి అంటే దాదాపుగా జయమంగళ వెంకటరమణకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తే యాభై వేల ఓట్లు వచ్చాయి అంటే దాదాపుగా కేవలం వెయ్యి ఓట్ల లోపు అంటే తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఓట్లతో మాత్రమే గెలుపొందడం జరిగింది అక్కడ పిఆర్పి సెకండ్ ప్లేస్లో నిలబడడం జరిగింది కామినేని శ్రీనివాస్ ఆ తర్వాత కాలంలో ఆయన పిఆర్పి నుంచి నేరుగా బీజేపీ పార్టీకి పోటీ నిలబడడం అభ్యర్థిగా నిలబడడం రెండు వేల పద్నాలుగులో బీజేపీ తెలుగుదేశం పొత్తులో భాగంగా ఇక్కడ కామినేని శ్రీనివాస్ గెలుపొందడం జరిగింది అంటే మంత్రిగా కూడా ఆయన పనిచేశారు సో ఇక్కడ గతంలో ఆయనకు రెండు వేల పద్నాలుగులో ఎనభై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి రాంప్రసాద్ ఉప్పాల వైసీపీకి అరవై ఆరు వేల వేల ఓట్లు వచ్చాయి అంటే రెండు పార్టీల పొత్తుతో పోటీ చేస్తే ఇక్కడ కూటమితో పోటీ చేస్తే కామినేని శ్రీనివాస్ విజయం సాధించారు అదే కామినేని శ్రీనివాస్ పిఆర్పి నుంచి ఇదే నియోజకవర్గంలో కైకలూరు నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ నుంచి పోటీ చేస్తే ఇక్కడ మూడు పార్టీలు పోటీ చేశాయి తెలుగుదేశం పోటీ చేసింది పీఆర్పి పోటీ చేసింది కాంగ్రెస్ పోటీ చేసింది అప్పుడు పీఆర్పీ నుంచి ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ తర్వాత బీజేపీకి వచ్చి టీడీపీ బీజేపీ పొత్తు గెలిపొందారు అప్పుడు కూడా పీఆర్పీ నుంచి పోటీ చేసినా కూడా సెకండ్ ప్లేస్లో నిలబడ్డారు దాదాపుగా నలభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై రెండు గెలిచిన టీడీపీ అభ్యర్థికి యాభై వేల మూడు వందల నలభై నాలుగు అంటే కేవలం తొమ్మిది వందల ఓట్లతో మాత్రమే అక్కడ ఆయన గెలుపొందిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా నలభై నాలుగు వేల ఓట్లు వచ్చాయి అంటే మూడు పార్టీలుగా పోటీ చేసినప్పుడు కూడా పిఆర్పి సెకండ్ ప్లేస్లో నిలబడింది ఆ తర్వాత కాలంలో ఆయన టీడీపీ జనసేన ఈ టీడీపీ బీజేపీ ఈ రెండు పార్టీలు కలిసినప్పుడు గెలుపొందరు సో ఏ విధంగా చూసినా కూడా రేపు పవన్ కళ్యాణ్ వారాహయాత్ర ఫోర్ జరిగేటువంటి నాలుగు నియోజకవర్గాలు గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి ఈ నాలుగు నియోజకవర్గాలు అదేవిధంగా అక్కడ ప్రజారాజ్యం పార్టీ నుంచి నిలబడి పోటీ చేసినటువంటి వారందరూ కూడా తర్వాత కాలంలో వారు రాజకీయ భవిష్యత్తులో భాగంగా వేరే పార్టీలకు రావడం ప్రస్తుతం వైసీపీలో చేరినటువంటి ఒక నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా గతంలో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కైకులూరు నియోజకవర్గంలో ఆయన బీజేపీలోకి వచ్చి ఆయన గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మంత్రిగా కూడా పనిచేశారు బీజేపీ టీడీపీ పొత్తుతో ఇప్పుడు కూడా టీడీపీ జనసేన రెండు పార్టీలు పొత్తు కన్ఫర్మ్ అవడం ఆ తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ కూడా వారాహయాత్ర ఫోర్ ద్వారా ఈ నాలుగు నియోజకవర్గాల్లో పర్యటన పర్యటన అంటే ఇక్కడ మూడు ప్రధానమైన అంశాలుగా ఈ వారాహయాత్ర ఫోర్ని మనం చెప్పుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత అరెస్ట్ అవడం జైల్లో ఉండడం అలాగే ఆయన తనయుడు లోకేష్ కూడా యువనాయకుడు కూడా ఆయన కూడా అరెస్ట్ చేస్తారు ఆయన కూడా ప్రస్తుతం ఇక్కడ రాష్ట్రంలో లేకుండా ఢిల్లీలో ఉండడం సో మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంతా కూడా ఒక రకమైన సంక్షోభంలో ఉందని చెప్పవచ్చు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కూడా పొత్తులు పెట్టుకోవడంతో జనసేన పార్టీ ఈ కూటమికి సారథ్యం వహించే విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ కూటమికి సారథ్య ప్రస్తుతానికి ఆయనే సారథ్య బాధ్యతలు తీసుకొని ప్రభుత్వం మీద ముప్పేట చేసేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పాలి అదేవిధంగా పార్టీని కూడా అక్కడ సమర్థవంతంగా నడిపిస్తూ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ స్థానాలను కూడా తమకు కేటాయించాలనే విధంగా కూడా డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది మరోవైపు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రభుత్వాన్ని విమర్శించడంలో భాగంగా పవన్ కళ్యాణ్ మీద నేరుగా ఎప్పుడు విమర్శలు దాడి విమర్శల వర్షాన్ని కురిపించేటువంటి మాజీ మంత్రి పేర్ని నాని ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి మచిలీపట్నం ఇక్కడ ఈ పర్యటనలో ఉండడం అదేవిధంగా ప్రస్తుత మంత్రి జోగి రమేష్ కూడా పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు కూడా విమర్శలు ఎక్కుపెట్టేటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి జోగి రమేష్ కూడా ఇక్కడ పెడన నుంచి ప్రాతినిధ్యం ప్రభుత్వం మీద మీద దాడి దాడి తన విమర్శలు చేస్తున్నటువంటి మాజీ మంత్రి కౌంటర్ ఇస్తూ కూడా వారికి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను కూడా ఆయన హైలైట్ చేయడం మరోవైపు రెండు పార్టీలకు సంబంధించినటువంటి కూటమికి సారథ్య బాధ్యతలు వహిస్తూ ఆయన ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా ఉంటుంది అలాగే తెలుగుదేశం పార్టీ ఈ పర్యటనకు ఈ వారాహయాత్ర యాత్ర ఎంతవరకు ఎంత వరకు సహకరిస్తుంది ఏ స్థాయిలో సహకరిస్తుంది అసలు క్షేత్ర స్థాయిలో ఈ రెండు పార్టీలు ఎంతవరకు కలవబోతున్నాయి అనేది కూడా ఈ యాత్రలోనే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం సో ఓవరాల్గా చూస్తే రేపు భవిష్యత్తు ఎన్నికలకు సంబంధించి రేపు వారాహి యాత్ర ఫోర్ జరిగేదానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అని చెప్పవచ్చు ఈ యాత్రకి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు ఓవైపు తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే ఎవనైతే ఇద్దరు కూడా జ అధినేత జైల్లో ఉండడం ఎవనైతే కూడా కేసులు చుట్టుముట్టడం ఇవన్నీ కూడా చూస్తే పవన్ కళ్యాణ్ మీద చాలా కూటమికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక బాధ్యత ఆయన మీద ఉందని చెప్పాలి సో పవన్ కళ్యాణ్ వేసేటువంటి స్టెప్పు ఏ విధంగా ఉండబోతుందని కూడా అందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితి చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్